వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది ప్రతి ఒక్కరు కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. చాలా మందికి బాగా యూస్ఫుల్ అయ్యే టాపిక్ అన్నమాట. ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నేను పెట్టే వీడియోస్ బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరికి యూజ్ అవుతాయండి. మళ్ళీ నన్ను మీరు కామెంట్ సెక్షన్ లో అడగొద్దు ప్లీజ్, ఓకేనా అండి? ఇద్దరికి యూజ్ అవుతాయి. ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే టొమాటో ఫేషియల్ అనేది ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. టొమాటో ఫేషియల్ చేసుకోవడం వల్ల మీ స్కిన్ అనేది గ్లోయింగ్ వస్తుంది, ఇన్స్టెంట్ గ్లోయింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఫెయిర్నెస్ వస్తుంది, స్మూత్నెస్ కూడా వస్తుందండి. మీ ఫేస్ మీద ఏమైనా డార్క్ స్పాట్స్ లేకపోతే ట్యాన్ ఏమన్నా ఉన్నట్లయితే అది కూడా రిమూవ్ అయిపోవడానికి టొమాటో ఫేషియల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ రోజు వీడియోలో అయితే టాపిక్ ఇదా అనమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మన ఛానల్కి కనుక మొదటిసారిగా వచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటా ఉంటారండి, అది కూడా మనకి గ్లోయింగ్ ఉంటుంది. కానీ మనం ఇంట్లో ఈ విధంగా న్యాచురల్గా చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో మనకి జీరో బడ్జెట్లో చేసుకోవచ్చు అండి. మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడైనా, మీకు పెళ్లి చూపులైనా, లేకపోతే ఏదైనా ఏ అకేషన్కి అయినా కూడా ఇట్లా మీరు సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అది మనకి జీరో బడ్జెట్లో టొమాటో ఫేషియల్ అనేది ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. రిజల్ట్ అనేది లైవ్ రిజల్ట్ చూపిస్తానండి. ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది రావడం మీరు గమనిస్తారు ఇప్పుడు నా వీడియోలో. సో కంపల్సరిగా ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, ఓకేనా అండి? ఇప్పుడు ఇంకా ఆ ఫేషియల్ అనేది ఎలా చేసుకోవాలో ఏంటో చూసేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ చేసుకోవాలండి ఫేస్ని. అంటే క్లెన్జింగ్ అంటే ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం ఏ ఫేషియల్ చేసుకున్నా కూడా క్లెన్జింగ్ కంపల్సరీ అండి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ నేను క్లెన్జింగ్లో యూజ్ చేస్తున్నాను రా మిల్క్ అండి, ఐ మీన్ పచ్చి పాలు యూజ్ చేస్తున్నాను అనమాట. మనకి ఇంట్లో ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో ఎవరికైనా అవైలబుల్లో. సో ఈ పచ్చి పాలు అనేవి చూస్తున్నారు కదా ఎంత డస్ట్ వచ్చేసిందో చూడండి. ఈ విధంగా నేను చూపించినట్లుగా క్లీన్ చేసుకోవాలండి. ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, అయిపోయింది ఫస్ట్ స్టెప్. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అనమాట. స్క్రబ్బింగ్లో నేను వచ్చేసి ఒక టొమాటో తర్వాత దానిపైన కొంచెం షుగర్ యాడ్ చేశాను, అంతే. ఇప్పుడు స్క్రబ్బింగ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ క్లెన్సింగ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్లెన్సింగ్లో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ చూడండి ఎలా ఉందో, నీట్గా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను స్క్రబ్బింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలండి. టొమాటో అనేది ఫేస్ అనేది నీట్గా క్లీన్ అండ్ క్లియర్గా చేయడానికి సూపర్గా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమైంది. ఇది నేను మీతో షేర్ చేస్తున్నాను, అంతే అయిపోయింది. చెప్పండి, స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకోవడానికి టొమాటో ప్యూరీ యూజ్ చేస్తున్నాను. అంటే టొమాటోని మిక్సీ వేసేస్తే ప్యూరీ వచ్చేస్తుంది, ఇదే అనమాట. థర్డ్ స్టెప్ వచ్చేసి మసాజ్ కదండి. మసాజ్లో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం టొమాటో ప్యూరీ. టొమాటో ప్యూరీ అనేది ఫేస్ గ్లోయింగ్కి, నెక్స్ట్ ఇంకా ఫేస్ అనేది క్లియర్గా రావడానికి యూజ్ అవుతుంది అనమాట. ఫేస్ మీద ఏమైనా డస్ట్ ఏమన్నా ఉన్నట్లయితే అది కూడా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఈ మసాజ్కి మనం ఈ టొమాటో ప్యూరీ అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫేషియల్ స్టెప్స్ ఉంటాయి కొన్ని, ఇవి చూశారు కదా, ఇవి కంపల్సరీగా చేయాలండి. ఇవి చేస్తేనే మీ చీక్స్ దగ్గర ఆ గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది, తర్వాత మీ ఐస్ దగ్గర కూడా రిలాక్సేషన్ ఉంటుంది. ఇవే అండి, ఇవి కంపల్సరీగా చేయాలి, మీరు చూడండి. అందుకే నేను కొంచెం స్లో మోషన్లో పెట్టి మీకు చూపిస్తున్నాను, మీకు బాగా అర్థమవుతుందని చెప్పి. ఇవి కొన్ని స్టెప్స్ ఉంటాయండి మసాజ్లో, ఇవి చేస్తే మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. గ్లాస్ స్కిన్ లాగా కూడా ఉంటుందండి. టొమాటో అనేది మన ఫేస్కి చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను నెక్ కూడా అప్లై చేసేస్తున్నాను. సో నెక్ కూడా మనం ఇలాగా మసాజ్ చేసుకోవాలండి. ఇంతే అండి, ఈ ఫేషియల్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మసాజ్ కింద చీక్స్ కూడా మనం మసాజ్ చేసుకోవాలి, చిన్నుకు కూడా చేసేయాలండి, అంతే. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ స్టెప్ అండి. ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ అనేది కలుపుతున్నాను.
ఈ ఫేస్ ప్యాక్ కలుపుకోవడానికి మనకి ముందుగా ముల్తాని మిట్టి, ఇక్కడ నేను ఆరిజిన్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 207 రూపీస్ అండి. మీరు తీసుకోవాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, తీసుకోండి, రిజల్ట్ బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఏ కంపెనీ ముల్తాని మిట్టి అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత దీంట్లో యాడ్ చేశానండి నేను టొమాటో ప్యూరీ యాడ్ చేశాను 2 టేబుల్ స్పూన్. ఇంతే రెడీ అయిపోయింది ప్యాక్ అనేది. ఇక్కడ చూసారండి మసాజ్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అనేది ఎంత గ్లోయింగ్గా స్మూత్గా అనిపిస్తుందో. నెక్స్ట్ ఇంకా ఫేస్ ప్యాక్ అప్లై చేసేస్తున్నా. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మనం మసాజ్ కానీ స్క్రబ్బింగ్ కానీ ఏమి చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా ఫేస్కి ప్యాక్ లాగా వేసుకొని కాసేపు మీరు ఒక 15 మినిట్స్ వరకు డ్రై అవనిచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. అంతే, ఇక్కడ కొంచెం మీరు మందంగానే వేసుకొని మరీ లైట్గా వేసుకోకండి. సో ఇంతే అండి, ఇక్కడ నేను మొత్తం అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత 15 మినిట్స్ ఉంచుకోవాలి. ఇక్కడ నేను వాష్ కూడా చేసేసానండి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది, మీకే అర్థమవుతుంది అనమాట ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంత బాగుందో ఫేస్ అనేది, చాలా స్మూత్గా చాలా గ్లోయింగ్గా అనిపిస్తుంది. నాకు పట్టుకుంటే కూడా చాలా స్మూత్ అనిపిస్తుంది. బిఫోర్ పిక్ కూడా ఇక్కడ నేను మీకు యాడ్ చేస్తాను, చూడండి ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో నా ఫేస్ అనేది. ఫస్ట్ నేను ఫేషియల్ చేసుకునేటప్పుడు నా ఫేస్ అనేది చాలా జిడ్డుగా అనిపించిందండి, నాకు గ్లోయింగ్ అస్సలు లేదనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ నా ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా, నాకు కూడా ఫేస్ చాలా రిలాక్సేషన్గా ఉందండి, చాలా బాగుంది. ఇలా ఫేషియల్ చేసుకుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి టొమాటో ఫేషియల్ అనేది ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో, ఎంత మంచి లుక్ వచ్చిందో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇన్స్టెంట్గా గ్లోయింగ్ రావడానికి ఈ ఫేషియల్ అనేది సూపర్గా యూజ్ అవుతుంది. ఇంకా వచ్చేసి మీ ఫేస్ మీద ఏమైనా ట్యాన్ ఉన్నా రిమూవ్ అయిపోయింది, డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నా రిమూవ్ అయిపోతాయండి. నెక్స్ట్ ఇంకా ఈ ఫేషియల్ అనేది మీరు వారానికి 2 సార్లు అయినా చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉందో ఎవరైనా కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు 10 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ఈ ఫేషియల్ చేసుకోవచ్చు అండి. దీనివల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కంపల్సరీగా బాయ్స్ గర్ల్స్ ఇద్దరూ ట్రై చేయండి. దీంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా వచ్చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ నాకు మంచి సపోర్ట్ని ఇస్తాయండి. సో ఫ్రెండ్స్ ఇంతే అండి ఈరోజు వీడియో, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.